కాంగ్రెస్ పై మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ అటాక్ చేశారు. రాజస్థాన్ లోని టోంక్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ మేనిఫెస్టోపై మరోసారి ఎదురుదాడి చేశారు. శ్రీరాముడిని కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరమే అయిందని, కర్ణాటకలో హనుమాన్ చాలీసా చదివిన వ్యక్తిని కొట్టారని ఫైర్ అయ్యారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజస్థాన్ లో కాంగ్రెస్ రామనవమి నిషేధించిందని గుర్తు చేశారు. నిర్భయంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే గ్యారంటీని బీజేపీ ఇస్తోందన్నారు. 2004 నుంచి ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నించిందని ధ్వజమెత్తారు. దళితులు ఆదివాసీల రాజ్యాంగబద్ధ హక్కును హరించి ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు కోసమే ముస్లింలకు కాంగ్రెస్ రిజర్వేషన్లు ఇస్తామంటోందని ఫైర్ అయ్యారు.